డీజే సౌండ్స్ మైక్ సిస్టమ్స్ ఉండకూడదు అనేసి క్లియర్గా చెప్పింది. చివరిగా నిమజ్జనం రోజు కేవలం 5 మందితోనూ ఏవైతే ప్రతిదినం జరిగేటువంటి అభిషేకాలు హారతులు క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి 5 మందితో చేయమనేసి క్లియర్గా చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా దీనికి ఈ ఆర్డర్ను ఖచ్చితంగా పాటించి మనమంతా మన ఆదోనికి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఇంట్లో వచ్చినటువంటి కండిషన్స్ చాలామందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్లో వాళ్ళు సరిగా కమ్యూనికేట్ కాక జనాలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను. దీంట్లో కోవిడ్ ప్రోటోకాల్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఆనరబుల్ హైకోర్టు వారు. సో సోషల్ డిస్టెన్స్, మాస్క్ అండ్ శానిటైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ అంతా కూడా ప్రొహిబిటెడ్. పబ్లిక్ ప్లేసెస్లో వినాయక విగ్రహాల యొక్క ఇన్స్టలేషన్ ఉండకూడదు. తర్వాత డీజే సౌండ్స్ మైక్ సిస్టమ్స్ ఉండకూడదు అనేసి క్లియర్గా చెప్పింది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే మొన్న మున్సిపల్ కమిషనర్ గారు క్లియర్గా మీటింగ్లో జనరల్ మీటింగ్లో మన మిత్రమండలి మన దీంట్లో మాట్లాడి వ్యాక్సినేషన్ గురించి చెప్పారు. చాలామంది పిల్లలు వేసుకోలేదు, వాళ్ళకు కౌంటర్ కూడా ఓపెన్ చేపిస్తూ ఉన్నాము. ఆర్డీఓ గారు, మేము, మెడికల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అది కూడా స్టార్ట్. మీరు ఎవరెవరైతే వేసుకోలేదు వాళ్ళందరూ కూడా తప్పకుండా వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అబౌవ్ 18 ఏజ్ వరకు ఎవరు చాలామంది చేసుకుంటారు పిల్లలు. సో దయచేసి ఈ అవకాశం కూడా మీరు యూజ్ చేసుకోవాలని